ఆయన ఇంకా ఉన్నారు ఇక్కడ. ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఆయన ఏదో అంటే వేరే ఊరికి వెళ్ళిపోయారు అది చెప్పారు నాకు. ఇంకా అది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. లేదనంటే నేను మొత్తం లక్ష్మీ సెంటర్ బిజీగా ఉండే అసలు పవన్ కళ్యాణ్ గారు దేవుతో పట్టించుకోలేదు తెలియదు. ఇంకా అంటే నాకు ఒకటే ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటే నాకు చాలా విపరీతమైన ఇష్టం యాక్టర్గా స్టార్గా నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పినది ఒకే ఒక్కటే నాకేంటంటే చిరంజీవి గారికి ఆ టైంలో 18 సీట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారికి ఒక సీట్ ఎంత వచ్చిందని విన్నాను జనసేనకి. సో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ జనసేనతో కంపేర్ చేస్తే బాహుబలి, ఎందుకంటే 18 రెట్లు ఎక్కువ సక్సెస్ సాధించింది కాబట్టి. నేను అసలు నాకు దాని గురించి తెలియదు అండి, అసలు నాకు బాబు ఎక్కడి నుంచి కూడా నాకు తెలియదు, ఎందుకంటే పాలిటిక్స్ నేను ఫాలో అవ్వను అసలు. ఈ సినిమా పాలిటిక్స్ కదండి, యాక్చువల్గా పాలిటిక్స్ అనేది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కానీ లక్ష్మీ ఎన్టీఆర్ మెయిన్ థింగ్ ఏంటంటే కేవలం వెనకాల ఎన్టీ రామారావు గారి వీపు వెనకాల జరిగిన కుట్రల్ని బయటపెట్టడం అంతేగాని పొలిటికల్ గేమ్ లేదు అది.